ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మహోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నా దేవుని సన్నిధి మీకు తోడై నిలుచునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట చక్కటి మాట మనం ధ్యానిద్దాం. ఆ మాటకి ముందు కొన్ని విషయాలను మీతో చెప్తాను. అదేంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కొన్ని ఆధ్యాత్మికమైన విలువల్ని మనం చూస్తామండి. ఈ ఆధ్యాత్మికమైన విలువలకి వెనుకగా లోక సంబంధమైన కార్యక్రమాలు కొన్ని కనిపిస్తుంటాయి. అంటే ఆత్మ సంబంధమైనది, పరసంబంధమైనది ఒకటి కనబడ్డప్పుడు దానికి సందేహం కలిగేటట్లు ఈ లోక సంబంధమైన, సాతాను సంబంధమైనవి మనకు ఎన్నో తలపడుతూ ఉంటాయి. ఇలాంటి సందిగ్ధాల మధ్య మనము ఆత్మ సంబంధమైనది, ఇది భూ సంబంధమైనది, ఇది దైవరాజ్యమునకు సంబంధించినది, ఇది లోకరాజ్యాలకు సంబంధించినది అని వివేచించగలిగిన మనసు మనకు కావాలి. కొన్ని ఆత్మ సంబంధమైనవిగా కనబడుతున్నప్పటికీ అవి ఆత్మ సంబంధమైనవి కావండి, మనము వివేచిస్తే తప్ప మనకు అవి అర్థం కావు. గనుక ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారమై, ఆత్మ వివేకము కలిగిన వారమై, ఈ రెండింటిని విడమరచి మనము తెలుసుకునవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు స్థిరమైనవి కొన్ని, అస్థిరమైనవి కొన్ని కనిపిస్తుంటాయి. వాటిని మనం చాలా దైవజ్ఞానంతో వివేచించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ వివేకం మనకు లేనప్పుడు అస్థిరమైన వాటిల్ని స్థిరమైనవిగాను, స్థిరమైన వాటిల్ని అస్థిరమైనవిగాను మనం ఎంచినప్పుడు మనం చాలా పోగొట్టుకొలిన వారం అవుతామండి. అందుచేత ఒక మంచి వివేకం కలిగిన వారమై, దైవాత్మ పూర్ణులమై, మనం ఏది వివేకము, ఏది అవివేకము, ఏది స్థిరమైనది, ఏది అస్థిరమైనది, ఏది లోక సంబంధమైనది, ఏది పరలోక సంబంధమైనది అని యోచించి ఆ దిశగా నడవవలసిన ఆవశ్యకత ఎంతైనా మన భుజ స్కంధాల మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఈ పూట నేను స్థిరమైనవి, అస్థిరమైనవి ఏంటి అని కొన్నింటిని మీకు పరిచయం చేస్తానండి. మొదట అస్థిరమైనవి ఏంటో ఒకటి రెండు మూడు మాటలు మీతో చెప్తాను. ఆ తర్వాత స్థిరమైన వాటిని మనం ధ్యానిద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యంలో చాలాసార్లు మనం చదువుతున్న మాట ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట మనం చదువుతున్నామండి. ఇక్కడ చూడండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటే ఇది అస్థిరమైనది, వ్యర్థమైనది. ఏంటి అని అంటే అందము అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి ముఖ కవళికలు కలిగి ఉండడం లేక మనము ఒక చూడముచ్చటగా బ్రతకడం తప్పని కానే కాదండి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయన 10,000లో అతికాంక్షణీయుడు, 10,000లో గుర్తించగలిగిన దేవుడు, ఆయన సర్వాంగ సుందరుడు. ఇలాంటి మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఎన్నో మనం చదువుతూ ఉంటాం. అలాగైతే మనం ఎవరి సారూప్యంలో చేయబడ్డాము, మన పోలిక ఎవరిది అని అంటే, సౌందర్యవంతుడైన, 10,000లో గుర్తించగలిగిన ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క సారూప్యమే మనమండి. దేవుడు మనకు ఒక అందాన్ని, దేవుడు ఒక సౌందర్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అది కాక ఈ లోక సంబంధమైన అందమే కానీ, ఈ లోక సంబంధమైన సొగసే కానీ, సౌందర్యమే కానీ అది వ్యర్థమండి, అది నిలిచేది కాదండి. ఎందుకు వ్యర్థము అని అంటున్నాడు, ఎందుకు ఇది అస్థిరమైనది అని మనం యోచించాలి అనంటే, మనకు పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి, ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు, పురులను చూడండి,
ఈ లోక సంబంధమైన అంధం కొరకు ప్రాకులాడుతూ, ఈ లోక సంబంధమైన సౌందర్యం కొరకు తహతహలాడుతున్న ఈ ప్రజల యొక్క అందము గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి పువ్వు ఎంతసేపు ఉంటుంది మీకంతా బాగా తెలుసు. ఉదయాన్నే చూస్తే గడ్డి పువ్వు ఎంత అలంకరణ కలిగి ఉంటుందో, ఎంత అలంకారంగా ఉంటుందో, ఎంత అందాన్ని ప్రత్యక్షపరుస్తుందో. కానీ అదే గడ్డి పువ్వుని సాయం వేళ మనం చూచినప్పుడు వాడిపోయి ఉంటుంది. యోపు గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చదువుతామండి, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె వాడిపోతుందని వ్రాయబడి ఉందండి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ వాడిపోయే అస్థిరమైన ఈ అందాన్ని మనం ఆధారం చేసుకోకూడదు. ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఈరోజు నా మనుషులు ఈ లోక సంబంధమైన అందచందాల కొరకు, లేక ఈ లోక సంబంధమైన సొగస్సు కొరకు ప్రయాసపడి ప్రాకులాడి అదే స్వర్గం అన్నట్లుగా ఈరోజున పరుగులు తీస్తున్నారు. అది వ్యర్థమైనదని, అది నిలకడగా ఉండేది కాదని, అది అస్థిరమైనదని ఈరోజు కనబడే అందం చూడండి. ఒక వయసులో ఉన్నప్పుడు, ఒక 25-30 సంవత్సరాలలో వయసులో ఉన్నప్పుడు ఉన్న ఆ యొక్క శరీరం యొక్క ఫిట్నెస్, దృఢత్వం కానివ్వండి, ఆనాడు ఉన్న శక్తి బలము కానివ్వండి, ఆ తర్వాత 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉంటుందా? లేదండి. ఎందుకంటే అది స్థిరమైనది, శాశ్వతమైనది కాదు కదా. వయసు పెరిగే కొద్దీ వాడిపోతుంటుంది. అందుచేత ఈ అందము శాశ్వతమైనది కాదు, ఇది స్థిరమైనది కాదని మనం యోచించాలి. లేఖనాల్లో కూడా మనం చదివినప్పుడు అబ్షాలోమును గురించి ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి. నేను ఆ మాటల్ని మీకు చదివి వినిపిస్తానండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలీలందరిలో అంత సౌందర్యం కలిగిన వాడండి. ఒక్క మాటనే మీతో చెప్తాను, ఎందుకండి అతని సౌందర్యం? ఆయన సొగసు దేనికి? ఆయన సౌందర్యం దేనికి? ఆయన వెంట్రుకలు పొడవాటి వెంట్రుకలు అట, చాలా ఎత్తుటి మనిషి అట. ఓ ఎంత సౌందర్యం కలిగిన వాడో, కానీ ఏ ప్రయోజనం? గుణము లేని అందం, గుణము లేని సౌందర్యం దేని కొరకండి? అరే జన్మనిచ్చిన తండ్రి మీద తిరగబడి, జన్మనిచ్చిన తండ్రిని చంపాలని కత్తిపట్టిన కసాయి వ్యక్తి కదా అబ్షాలోము. తండ్రి బ్రతిక ఉండగానే తండ్రి యొక్క సింహాసనాన్ని కోరుకునే వ్యక్తి కదా అబ్షాలోము. కొంచెమైన మానవత్వం కలిగి ఆలోచించగలిగి, నా తండ్రికి నేను ద్రోహం చేయవచ్చా, నా తండ్రికి నేను హాని కలిగించవచ్చా, నా తండ్రిని నేను ప్రేమించాలి కదా అనే యోచన లేని అందం దేని కొరకండి? అతని అందం ఒక రోజున చెట్టుకు వ్రేలాడదీయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈ అందచందాలు, ఈ సొగస్సు ఇవి కావు, ఇవి అశాశ్వతమైనవని మనం గుర్తించాలండి. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఏంటి అశాశ్వతమైనది అస్థిరమైనది అని అంటే, రెండవది సంపద. లేఖనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వాక్యాల్ని నేను చదువుతున్నానండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, వింటున్నారండి, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకు, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టు. ఒకవేళ బై మిస్టేక్ అలాంటి ఆలోచనలు కనుక నీవు ఉంటే, ఎందుకంటే ఈరోజు చాలామంది ఉదయం లేస్తే డబ్బు లేనిదే లోకం లేదండి, డబ్బు లేనిదే మనుగడ లేదండి, విలువ లేదండి అని ఈ రోజున అహర్షులు దాని కొరకే ప్రయాసపడడం. ఇంకా దేవుడు లేడు, దేవుడి సన్నిధి లేదు, వాక్యం లేదు, ఆధ్యాత్మికమైన విలువలు లేవు, వాళ్ళకి ఎంతసేపటికి సంపద సంపద, ఏ వ్యాపారం చేద్దాం, ఏ వ్యాపారంలో పెట్టుబడి పెడదాం, ఇదే ఆలోచన అండి. ఒకవేళ అలాంటి ధోరణిలో నీ ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఎందుకో తెలుసండి, చక్కటి మాట,
నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎందుకంటే స్థిరమైంది కాదు కదా. ఈ సంపద మీద ఆలోచన మనం కలిగితే వెంటనే అది ఏం చేస్తుందో, ఆ సంపద లేకపోతుందట, నిశ్చయముగా అది రెక్కలొచ్చి ఎగిరిపోతుందంట. అంటే ఈరోజు మన చేతిలో ఉన్న సంపద మరొకరి చేతులకు వెళ్ళిపోతుంది, వాని చేతిలో ఉన్న సంపద మరొక దినమున మరొకరి చేతిలో కనబడుతుంది. దీనికి స్థిరం లేదండి. మరి స్థిరము లేని సంపదని ఆధారం చేసుకుంటే మనకి ఏం ప్రతిఫలం కలుగుతుందండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ అశాశ్వతమైన సంపద ఈరోజు నా మనిషికి ఉరిగా మార్చబడింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం చెప్తుందండి. మనకు అవసరాలు తీర్చబడడం, అవసరాలకి మన ఎదుట ఉండడం తప్పేమీ కాదు, కానీ ఆ అపేక్ష, ధనము మీద అపేక్ష. కొంతమందికి ఎంత ఉన్నా కూడా తృప్తి లేదండి. నేను ఒకరిద్దరిని గురించి నేను విన్నానండి, అందుకే మాటలు నేను మీతో చెప్తున్నాను. పాస్టర్ గారండి, వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో లెక్కలేదండి. ఏ స్థలాలు ఎవరి మీద ఉన్నాయో, ఏ పొలాలు ఎవరి మీద ఉన్నాయో కూడా వాళ్ళకి జ్ఞాపకం లేదండి. అంత ఆస్తి ఉందండి అని చెప్పారండి ఒక అతను గురించి. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఏమండి అంత ఉన్నా కూడా కనీసం వాళ్ళ పొలాల్లో గని మీద ఉన్న గడ్డి కూడా ఎవరన్నా కోసుకెళ్తే ఒప్పుకోరండి. వాళ్ళ పొలాల్లో 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ పొలాలలో గను మీద మొలిచిన గడ్డి ఎవరైనా పేదవాళ్ళు వచ్చి కోసుకొని వెళితే ఒప్పుకోరండి. మరి ఏం చేస్తారండి అంటే, మనుషులను పెట్టి కొయించి బజార్లో పెట్టి అమ్మిస్తారండి ఏదో ఆ గడ్డిని. తృప్తి లేదండి మనిషికి, ఎందుకంటే ఆ ధనాపేక్ష. లేఖనాల్లో మనం కొందరిని చూస్తామండి, ధనాన్ని నమ్ముకొని, సిరి సంపదల్ని, భోగభాగ్యాల్ని నమ్ముకొని దేవునికి దూరమై శపింపబడిన అనుభవాలలో శాపాన్ని అనుభవించిన వ్యక్తుల్ని మనం తలపోసుకుంటూ ఉంటాము. గనుక నా ప్రియమైన సహోదరులారా, అందము అస్థిరమైనది, స్థిరమైనది కాదు. రెండవది సంపద, అది రెక్కలో చెగిరిపోతుంది, మనల్ని ఒంటరిని చేసేస్తుంది, అది స్థిరమైనది కానే కాదు అనే విషయాన్ని మనం గమనించాలండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి, ప్రభు మనల్ని ఎలా పోషిస్తే అలా పోషింపబడుతూ, ప్రభు మనల్ని ఎలా నడిపిస్తే అలా నడిపించబడుతూ, ఆయన కృపను పొందుకుంటూ ఆయన సన్నిధిలో ఆనందించడం, ఆయన సన్నిధిలో హర్షించడం మనకు భాగ్యం. కానీ ఈ లోక సంబంధమైన సంపద స్థిరమైనది కాదు, అది అస్థిరమైనది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే బంధాలు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈ లోక సంబంధమైన స్నేహాలు కానివ్వండి, బంధాలు కానివ్వండి, అనురాగాలు కానివ్వండి, ఎలాంటివో ఒక్క మాటలో నేను మీతో చెప్తాను. యోహాను సువార్త 16:32 అండి, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. స్తోత్రం కలుగునుగాక. కాస్త ఘాటైన మాట అండి ఇది, ఎందుకంటే అంతవరకు ఆయనతో అంటు కట్టబడి ఉన్నట్లుగాను, ఆయనతో సహవాసం చేస్తున్నట్లుగాను, ఆయన వారు ఆయన ఏకమై లీనమైపోయినట్లుగా కనబడుతున్నారండి. కానీ ప్రభు అంటాడు, ఇదిగో ఇప్పుడున్న ఈ స్నేహం, ఇప్పుడు ఉన్న ఈ బంధం, ఈ బంధాలు ఇవన్నీ ఇదిగో పటాపంచలైపోయా గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. మీరందరూ నన్ను విడిచిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు? ఇబ్బో ఇప్పుడు ఏదో ముందు కూర్చొని పొగుడుతున్నారు, నన్ను ఆరాధిస్తున్నట్లుగా కనబడుతున్నారు, నన్ను హెచ్చించుచున్నట్లుగా కనబడుతున్నారు, కానీ ఒక కాలం వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు? ఈ బంధాలన్నీ పటాపంచలైపోతాయి. భుజాల మీద చేతులేసే స్నేహ బంధం కానీ,
నిండు నూరేళ్ల జీవితం నీతోనే అన్నట్లుగా కనబడుతున్నా లేకపోతే వినిపించుతున్న మాటలతో కూడిన ఈ ప్రేమానుభంబాలే కానీ ఇవన్నీ ఇదిగో అశాశ్వతమైనవి కనబడుతున్నాయి చూడండి అన్నట్లుగా ఆయన అంటున్నాడు. మీరందరూ నన్ను ఒంటరిని చేసేస్తారు. మీ మీ దారులు మీరు ఎత్తుక్కొని మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోతారు. అయితే ఒకటి అదేంటంటే, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, మనం ఏమనుకుంటాం, మన కాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అబ్బో మాది పెద్ద బలగం, మాది పెద్ద సంతతి, మా ఇంటి పెరటోళ్ళు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది కదండి ఎంతమంది ఉండే సంగతి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి కన్నువిప్పును కలుగు చేసే కాలం వచ్చే ఉన్నది. ఎవరు ఏ బంధం మీద ఆధారపడి సంబరపడిపోతున్నారు, ఎవరు ఏ బంధాలు ఉన్నాయని మురిసిపోతున్నారు, ఈ బంధాలన్నీ బట్టబయలయ్యే కాలం వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. ఏది శాశ్వతమైనది కాదు, ఏ బంధము నిలిచేది కాదు. దేవునితో మనకు, మనతో దేవునికి ఉన్న ఆ ఏకైక పవిత్రమైన ఆ బంధం తప్ప ఏ బంధము కూడా ఈ లోకంలో నిలిచేది కాదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం కష్టమైన కఠోరమైన కరోనా ఎదుటి నిలబడగానే కన్న బిడ్డలు సహితం, కన్న తల్లిదండ్రులు సహితం ఎడబాటు కలిగి దూరమైపోయి మనిషికి మనిషికి దూరం ఎడబాటు కలుగుతున్న కఠోరమైన కషాయ దినాలు ఇవి. మీరు ఆలోచించండి, ఇవి ఏవి శాశ్వతం కాదండి, ఇవి ఏవి శాశ్వతం కాదండి, ఇవి అస్థిరమైనవి. నాకు ఆళ్ళున్నారు వీళ్ళున్నారని దేవునికి దూరం అవుతున్నావు నీవు, ఎవరో ఉన్నారని ఆళ్ళ మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడవలసిన నీవు ఈరోజు మోసపోతున్న సంగతి గుర్తించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ నన్ను ఒంటరిని చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, నా దేవుడు నాతో కూడా ఉంటాడు. నేను మూడు విషయాలు మీతో చెప్పాను, అందము అస్థిరమైనది, సంపద అస్థిరమైనది, ఈ బంధాలన్నీ కూడా అస్థిరమైనవే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే స్థిరమైనవి కొన్ని ఉన్నాయండి, వాటిలో ఒక రెండు మూడు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. స్థిరమైనవి ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 8:56 చదువుతున్నానండి. ఎట్లనగా, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో, పురులను గమనించండి, శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. అంటే ఆయన మనతో చేసిన శుభ వాగ్దానములు స్థిరమైనవి, స్థిరమైనవి. ఈ లోకం గతించిపోవచ్చు, ఈ భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, ఆయన మాటలు గతించిపోయేవి కావండి. ఈ లోకంలో నేను చెప్పాను కదండి, అందమైన సంపద అయినా, బంధాలైనా, బలగమైన, ధనమైనా, ఇవి ఏవైనా గతించిపోతాయి, స్థిరమైనవి కావు. అయితే దేవుడు మనతో చేసిన నిబంధన అది స్థిరమైనదండి. ఏనాడు కూడా నిరర్ధకమయ్యేది కాదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తెరలినను, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు అని అంటే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. స్థిరమైనది శుభ వాగ్దానములు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతామండి. ద్వితీయోపదేశ కాండం 5:10 అండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను, స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా చూడండి, నన్ను ప్రేమించి నన్ను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు, ఎంత స్థిరమైన వాగ్దానములో చూడండి, 1000 తరముల వరకు. ఈరోజు నా మనుషులు మనతో నిబంధన చేయవచ్చు, మనుషులు మనతో మాట్లాడవచ్చు, ఒకవేళ మనుషులు మనతో వడంబడిక చేయవచ్చు, కానీ అలాంటిది కాదు ఆయన నిబంధన.
ఆయన నిబంధనలు లేక ఆయన వాగ్దానములు స్థిరమైన వాగ్దానములు అని వాక్యం చెప్తుందండి. కనుక ఆ స్థిరమైన వాగ్దానములను మనం యోచించి ఆ వాగ్దానముల మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆ వాగ్దానముల మీద మనం బ్రతుకుని మనం కట్టుకొని ఆయన మీద ఆధారపడి మనము ముందుకి కొనసాగాలండి. రెండవ విషయం నేను మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథం 28:16 వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. పిల్లలారా చూసారండి, ఆయన వేసిన పునాది స్థిరమైన పునాదట. ఏ పునాది అని అంటే క్రీస్తు యేసే ఆ పునాది అనే మాటని మనం లేఖనాల్లో మనం చూస్తామండి. ఆయన పరిశోధింపబడిన పునాది రాయండి. అందుకే ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మనం కట్టబడుచున్నాము. ఆ పునాది స్థిరమైన పునాది, ఎందుకంటే అక్కడ మనం చదువుతామండి ఆయన పరిశోధింపబడిన పునాది రాయట, పరిశీలించబడి పరీక్షించబడి బహుస్థిరమైన పునాది రాయని వాక్యం చెప్తుంది. బహుస్థిరమైన కథలని, ఏ శోధనకి, ఏ నిందకి, ఏ అవమానానికి, ఏ ఆటుపోటులకు, ఏ కష్ట నష్టాలకు కథలని స్థిరమైన పునాది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత బ్రతుకులలో ఆ పునాది మీద మనం కట్టబడిన వారమే అయితే, ఆ పునాది మీద అమర్చబడుచున్న వారమే అయితే దేనికి మనం కలవరపడము, దేనికి మనం అధైర్యపడము, దేనికి మనం బంబేలెత్తిపోము, స్థిరమైన వారముగా ఉంటాము. ఈ వాక్యం అదే వ్రాయబడి ఉంది, విశ్వసించువాడు కలవరపడడు. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2:5 మనం గమనిస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చూసారండి, నిత్యమైనదియునైనా అంటే శాశ్వతమైనది, నిత్యముండున్నది, స్థిరమైనది ఏంటంటే పరలోకమందు మనకు ఒక నివాసం ఉన్నదండి. ఈ గుడారము శిథిలమైపోయినను, నా ప్రియమైన సహోదరులారా, ఈ గుడారాలు ఎంతకాలం ఉంటాయి? 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. అయినా అక్కడేం బాగుపడేదేవి లేదు, ఆయాసము దుఃఖమేనట. కానీ ఒక నివాసం ఉన్నది మనకు, అది నిత్యమైన నివాసం, శాశ్వతమైన నివాసం, స్థిరమైన నివాసం అండి. ఈ సంవత్సరం మన పాటలు కూడా మనం పాడుకుంటామండి, మీరు ఆలోచించండి, తలపుల ప్రతి మలుపు గెలుపులతో ఆ రాజ్యంలో ఆ నివాసంలో చేరేది ఎవరో తెలుసండి, ప్రతి తలంపును జయించుకుంటూ, తలంపుల ప్రతి మలుపుని గుర్తించుకుంటూ, ఆ తలంపుల ప్రతి మలుపుని విజయవంతంగా మార్చుకొని గెలిచిన విజయ వీరుల సమూహమే ఆ నివాసంలో మన ఆ నివాసంలో చేరుతారండి. అది మనకు నివాస స్థలము, నిత్య నివాస స్థలము, పరిశుద్ధుల స్వాస్థ్యం అది. అక్కడ మనం చేరుతాం, అక్కడ మనం శాశ్వత కాలం ప్రభుతో జీవిస్తాం, ఎందుకంటే అది శాశ్వతమైనది. ఆకాశ పందిరిలో అయ్యబాబోయ్ వీణలు వాయించే వాణికులు ఉంటారు, బంగారు వీధులు కలిగిన పట్టణం అది, దుఃఖము లేని రాజ్యం అది, నటనలు నరహత్యలు లేని రాజ్యం అది, శాంతి సామ్రాజ్యం అది. అక్కడ మనకు ఒక నివాసం ఉన్నది, ఆ నివాసము స్థిరమైనది, శాశ్వతమైనది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన శుభవాగ్దానములు స్థిరమైనవి, శాశ్వతమైనవి, ఆయన పునాది శాశ్వతమైనది, స్థిరమైనది. మూడవది, ఆ నివాసము పరలోకమందు మనకున్న నివాసము శాశ్వతమైనది, స్థిరమైనది. అస్థిరమైన వాటిల్ని మూడిట్లని ధ్యానించాము, స్థిరమైన వాటిల్ని మూడిట్లని ధ్యానించాము. ఇలాంటి వివేకం మనకు కలిగి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం నడిపించుకోవలసిన ఆవశ్యకత ఉందండి. ప్రార్థన చేసుకుందామా, ప్రభువా ఈ స్థిరమైన వాటిల్ని వివేచించి యోచించి ఆ దిశగా నడుచుటకు నాకు కృపను అనుగ్రహించండి, నన్ను దీవించండి,
నాకు వివేకం అనుగ్రహించి నా పాదములు స్థిరపరచండి. ప్రభుని వేడుకుందాం, వివేకం కలిగి అడుగులు వేద్దాం, ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడదాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా ఇదిగో మేము ఈ లోకంలో మేము మనోనేత్రములు వెలిగింపబడిన వారమై ఏది స్థిరమైనది ఏది అస్థిరమైనది గుర్తించగలిగిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించి స్థిరమైన వాటిల్ని హత్తుకొని మేము బ్రతకడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి జ్ఞాపకాలలో ఉంచుకొని మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. 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 ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్.